అందరికీ నమస్కారం అండి. పత్రికేయులు, ఫస్ట్ నాకు శివా నిర్వాణ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తలుసుకో సార్. నా చైతన్య గారు స్పాట్లో యాక్ట్ చేస్తుంటే అతను చెప్పిన డర్మి డర్మి కూల్ కూల్ అనే టైప్లో అయింది, ఏది తెలియదు మనకి, అంత కూల్గా ఉంటారు ఆయన. ఎలా వస్తుందో స్క్రీన్లో పోసాని గారు చెప్పినట్టు చూస్తే నేను షాక్ అయిపోయాను. పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ సార్. ఇది ఇక్కడ మించి యువర్ ఎంటర్డ్ ఎన్ న్యూ ట్రాజెక్టరీ ఇన్ యువర్ కెరియర్ అని చెప్పాలి. కొత్త ఆర్బిట్లోకి వెళ్ళారు ఆయన. ఆశ్చర్యం కలిగింది, మరి అంత కూల్గా ఆయన ఉంటారు, పెద్ద మనకు సీరియస్గా ఉన్నట్టు కనిపించదు సెట్లో. బట్ ప్రతి సీను, ఎందుకంటే సమంత గారు సెకండ్ హాఫ్లో వస్తారు, ఆవిడ సంగతి తెలుసు, ఆవిడ ఎన్ని చేశారు ఏంటి. బట్ సెకండ్ హాఫ్ వరకు ఎలా ఆగుతుంది అని నేను ఆ హీరోయిన్ ఫస్ట్ డే చూసినప్పుడు నాకు తెలియలేదు కాన్ఫిడెన్స్. దివ్యాన్షు గారు పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఫస్ట్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ అండి. పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్, ఎందుకంటే సమంత గారు వచ్చేదాకా ఎలా ఆగుతుందని. నాగ చైతన్య గారు ఆవిడ హోల్డ్ చేసిన విధానం ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే శివా నిర్వాణ గారు మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అంటాం కానీ పెయిన్ని కమర్షియల్గా చెప్పే అద్భుతమైన దర్శకుడు అండి అతను. పెయిన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్పడం చాలా కష్టం. ఏం గురుగారు, అంతే కదా సార్, పెయిన్ పెయిన్ని తీయాలంటే చాలా గట్స్ కావాలండి. దాన్ని ఎంత గొప్పగా తీసి ఇవాళ నాకు వస్తున్న అప్లాస్ నా క్యారెక్టర్కి ఎవరెవరో చేసి ఏడ్చేస్తుంటే ఫోన్లో ఆయన చెప్పారు, రమేష్ గారి జగన్నాథం పాత్ర మీకు అవుతుందని ఎక్స్పెక్ట్, ఇంత ఇంత అప్లాస్ వస్తుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ శివ గారు ఇలాంటి నాకు పాత్ర ఇచ్చినందుకు. పోసాని గారితో చేస్తున్నాను సేపు ట్రీట్ ఆయన, ఆయన్ని చూసి ఎలా షాక్లో ఉంటుంటాం. ఆయన మొహం, ఆయన ఎక్స్ప్రెషన్, మూర్ఖంగా అలా చూపు చూసే డైలాగ్ ఇసిరారంటే అది మిసైల్లా ఉంటుంది. అది ఆయన ఆయనకే చెల్లుబాటు అవుతుంది. ఇంకెవరికి అది యునిక్, అది ఆయన నోట్లోంచి వచ్చేసరికి అది మ్యాజిక్ అయిపోద్ది. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం, ఈ క్యారెక్టర్స్కి ఇంత మంచి పేరు రావడం నాకు అనుభూతి అండి. ఈస్థెటిక్ సెన్స్తో ఆయన తీసిన డైరెక్టర్ గారు, ఎందుకంటే డైలాగ్ టు డైలాగ్, డైలాగ్ టు డైలాగ్ కాకుండా ఈ సినిమా తీసిన విధానం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ముందు దానికి ఇది ఒక రెఫరెన్స్ అవుతుంది సినిమాని ఫస్ట్ నమ్మాను, అది జరిగింది. అలాగే హరీష్ గారికి, హరీష్ పెద్ద గారికి, సాహు గారికి, ఈ ప్రొడ్యూసర్, ఎందుకంటే అందరి గురించి చెప్తాం, ప్రొడ్యూసర్ గురించి లాస్ట్లో రూపాయి తీసుకునేవాడు వాళ్ళే, వాళ్ళ గురించి కానీ వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో ఇంత సక్సెస్ వచ్చాక. ఎస్పెషలీ లాస్ట్ సీన్ సమంత గారు చేస్తుంటే నా వైఫ్కి అంత వేగం ఏడుపు రాదండి, బాగుంది కదా, బాగుంది కదా, నేను అంటుంటే సైలెంట్గా ఉంది, మాట్లాడలేదు చూస్తుంటే. తర్వాత కారులో వెళ్తుంటే చెప్పింది, ఏడుపు తట్టుకోలేకపోయానండి. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండి, ఇవాళ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe, subscribe to, do subscribe to, please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.